విష్ణు, నిన్ను నేను కనిపెట్టేశాను. వరాహ అవతారం వచ్చి ఈ భూలోకాన్ని కాపాడింది నువ్వే కదూ. నీకు ధైర్యం ఉంటే నా ఎదురుగా వచ్చి నాతో ముఖాముఖిగా పోరాడు. ధైర్యం ఉంటే వచ్చి నాతో తలపడు రా. ఆ మహావిష్ణువు కపట నాటకమాడి మీ తండ్రి సోదరుణ్ణి సంహరించారు. ఇలాంటి దుర్మార్గుడైన శత్రువునా నువ్వు స్తుతించేది? గురుదేవా, నన్నెవరైనా నాశనం చేయడానికో చంపడానికో ప్రయత్నిస్తే మా తండ్రి వారిని దండిస్తారా లేదా? తప్పకుండా దండిస్తాను. అదే విధంగా ఈ ముల్లోకాన్ని పరిపాలించే మహావిష్ణువు ఆయన భక్తులకు ఎవరైనా కష్టాన్ని కలిగిస్తే వాళ్ళని తప్పకుండా దండిచ్చి తీరుతారు. ఆ విష్ణువు మా పెదనాన్నగారిని సంహరించలేదు, శిక్షించారు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి గురుదేవా. ప్రహ్లాద, నీ మొండి పట్టుదల ఎవ్వరు మార్చలేరు. నాకు ఆవేదన కలిగిస్తున్నావు. గురుదేవా, నేను మీ మనసుని బాధ పెడితే నన్ను క్షమించండి. నీతో మాట్లాడటం వృధా ప్రయాస. ఇలా చూడండి పిల్లలారా, ప్రహ్లాదంతో కలిసి పిచ్చి వేషాలు వేస్తే దానికి ఏమి శిక్షో మీ అందరికి బాగా తెలుసు అనుకుంటాను. జాగ్రత్తగా ఉండండి, వెళ్ళి విశ్రమించండి. కాలచక్రం తిరుగుతోంది. హిరణ్యకశిపునికి తన కుమారుడు ప్రహ్లాదాన్ని చూడాలన్న ఆరాటం మొదలయ్యింది. అందుకని ప్రహ్లాదుణ్ణి పిలిచికి రమ్మని తన వాళ్లని వెంటనే పంపించాడు. ముల్లోకాల అధిపతికి నా నమస్కారములు. రా కుమారా ప్రహ్లాద, నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలైంది. నిన్ను వదిలి ఉండలేక నేనెంతో ఆవేదన చెందాను కుమారా, ఎంతో ఆవేదన చెందాను. తండ్రి గారు వందనములు. ప్రహ్లాద నా ప్రియకుమారా, నీవు ఆయురారోగ్యాలతో దీర్ఘకాలం జీవించునాయనా. కుమారా, నీ గురుదేవులు నీకేం బోధించారు చెప్పు చెప్పు చెప్పు. జీవితంలో మన ప్రధాన కర్తవ్యం ఏమిటి, సమాధానం చెప్పు. తండ్రి గారు, ఈ ప్రపంచంలో పుట్టిన అన్ని జీవరాశుల కర్తవ్యం ఆ మహావిష్ణువు పేరుని నిత్యం తలుచుకుంటూ ఉండడమే. ఇదేనా నీవు నా కుమారునికి బోధించినది? నా ప్రత్యర్థిని ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు, ఇదేనా నా కుమారునికి బోధించినది? క్షమించండి మహారాజా, ప్రహ్లాదుడు చెప్పే విషయాలేవి నేను నేర్పించలేదని మీరు తెలుసుకోవాలి. నా ఆశ్రమంలో ఉండే విద్యార్థులందరూ కూడా నేను చెప్పినట్టే వింటున్నారు, కానీ ప్రహ్లాదుడు మాత్రం నేను చెప్పేది వినకుండా తననుకున్నది మాత్రమే చేస్తున్నాడు. నేనేం చేయలేకపోతున్నాను. నా ప్రియమైన కుమారా, నీవు నా మనసును గాయపరిచావు. చెప్పు చెప్పు, ఇవన్నీ నీకు ఎవరు నేర్పించారు? ఆ శ్రీ మహావిష్ణువుని నిత్యం ఎవరు పూజిస్తారో వాళ్ళందరూ మహాజ్ఞానులవుతారు. మీరు ఆ మహావిష్ణువుని ప్రతినిత్యం పూజించుకుంటే మన అందరం సుఖశాంతులతో జీవించవచ్చు. ఇలా చూడు ప్రహ్లాద, నీ మనసులో ఉన్న ఆ విష్ణువును నేను పారద్రోలుతాను. మీరు విశ్వ ప్రయత్నం చేసిన ఆ మహావిష్ణువుని నా మనసు నుంచి ఎన్నటికీ వెళ్ళగొట్టలేరు. మళ్ళీ చెప్తున్నాను ప్రహ్లాద, నిన్ను చంపైనా సరే నీ మనసులో ఉన్న ఆ విష్ణువును నేను నాశనం చేస్తాను, సర్వనాశనం చేస్తాను.
మహారాజా ఎంత పని చేస్తున్నారు వీడు మన కుమారుడు మీ కొడుకుని మీరే చంపుతారా వీడు ఖచ్చితంగా నా కన్న కొడుకై ఉండడు నా శత్రువు నా పుత్రుని రూపంలో ఉదయించాడు నా శత్రువును ప్రాణాలతో ఎలా వదిలిపెట్టగలను ఇక వీడు జీవించి ఉండకూడదు వీడు మరణించాలి వెంటనే లోకెళ్ళండి మన రాక్షస కుమారుల ఎదుట వీడి తల నరకండి ఇది వాళ్ళకు ఒక గుణపాఠం అవుతుంది ఇక ఎవరు హరినామ స్మరణ చేయరు ప్రహ్లాదా చావబోతున్నావు నీకు భయం లేదా ఆ మహావిష్ణువు నా మనసులో ఉన్నాడుగా నాకెందుకు భయం మీ తండ్రి గారు ఏం చెప్తే మేము అదే విధంగా చేస్తాం చాలా మంచిది మా తండ్రి గారు చెప్పినట్టు చేయండి నా మనసు చెప్పినట్టు నేను చేస్తాను Oh!